దీనికి ముందు చేసిన ఒక వీడియోలో నేను అబ్దుల్ కలాం గారి యొక్క పని స్వభావం గురించి మాట్లాడడం జరిగింది. నిజానికి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో లీనమై చేయడము, ఆ పని నుంచి ఏ ఫలితాన్ని కోరకుండా చేయడము అనేదాన్ని భగవద్గీతలో నిష్కామ కర్మ అంటారు. నిజానికి అది చాలా కష్టమైనదిగా అనిపిస్తుంది, కానీ చాలా లోతుగా చూస్తే దాన్ని మించిన సంతృప్తి ఆనందం మాత్రం ఇంకోటి ఉండదని మాత్రం చెప్పగలం. అబ్దుల్ కలాం గారు కూడా ఏ పని చేసినా ఆయన ఒకసారి అంటారు, ఖలీల్ జిబ్రాన్ అనే ఒక పర్షియన్ కవి ఉన్నారు, ఆ కవి చెప్పిన ఒక కవిత నన్ను ఇప్పుడు ఇన్స్పైర్ చేసింది. అదేంటంటే, ప్రేమ లేకుండా మనసు పెట్టకుండా చేసిన రొట్టె రుచిగా ఉండదు, చేదుగా ఉంటుంది, దానివల్ల ఆకలి తీరదు అంటూ కడుపు నిండదు అంటూ ఒక కవిత ఉంది అని చెప్తారు. అందులో రెండు పదాలు ఉన్నాయి చూడండి, ప్రేమ లేకుండా మనసు పెట్టకుండా చేసిన రొట్టె. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఏదైనా ఒక పని చేసినప్పుడు అందులో మనసు పెట్టాలి, అందులో ప్రేమను నింపాలి. మీరు కావాలంటే గమనించండి, ఒక టీ కూడా కలాం గారు చెప్పిన ఉదాహరణ నేను చెప్తున్నాను మీకు, ఒక టీచర్ ఉంటారు, కానీ ఆ టీచింగ్ వృత్తి అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ పని మీద ఆయనకి శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, మనసు ఉండదు. అప్పుడు అందులో ఖచ్చితంగా ఆయన ఫలితాలని లేదా ఎంజాయ్ చేయలేరు, అంతకన్నా మించి ఇతరుల దానిలో పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేరు. అలాగే ఒక డాక్టర్, అలాగే ఒక యాక్టర్, అలాగే ఎవరైనా తీసుకోండి, ఒక వ్యక్తి తాను చేస్తున్న పనిలో తాను లీనమైనప్పుడు మాత్రమే, తాను చేస్తున్న పనిలో తాను ఆత్మ సంతృప్తి పొందుతున్నప్పుడు మాత్రమే, తాను లీనమై మనసు పెట్టి ప్రేమతోటి ఆ పని చేస్తున్నప్పుడు మాత్రమే, భక్తితోటి శ్రద్ధతోటి ఆ పని చేస్తున్నప్పుడు మాత్రమే. మీరు నంబరండి, 2004లో గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే నాడు ఉపన్యాసం ఇవ్వడానికి, అప్పటికీ భారత రాష్ట్రపతి అయిన, ఉపన్యాసం ఇవ్వడానికి అబ్దుల్ కలాం గారు డ్యూను 10 సార్లు రీరైట్ చేశారట. యాక్చువల్గా అది ఆయన చెప్పింది, 10 సార్లు రీరైట్ చేశారు. ఎవరైనా చేస్తారండి, ఎవరైనా ఎప్పుడైనా, అసలు చాలా మంది ఉపన్యాసం ఇవ్వడానికి ముందుకెళ్తున్నప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారంతే, అప్పటికప్పుడు ఏదొచ్చేది మాట్లాడేస్తారంతే. తాను ఒకటి ఉపన్యాసం ఇస్తుంటే తన మాట మంత్రమవుతుందని, జాతి జనుల గుండెల్లో మోగుతుందని ఎంతమంది అనుకుంటారు, అబ్దుల్ కలాం అనుకుంటారు. 1000 చిరునవ్వులు చిందించే అత్యున్నతమైన ఒక ఉపన్యాసం ఇవ్వాలి అంటే. అలాగే 2005లో కూడా ఇండిపెండెన్స్ డే నాడు అనుకుంటా ఆయన చెప్పే ఉపన్యాసాన్ని దాదాపు 10-15 సార్లు రీరైట్ చేశారట. అలాగే 2007 ఏప్రిల్ 25 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూరోపియన్ పార్లమెంట్ లో ఉపన్యాసం చేసేటప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని దాదాపు 30 సార్లు రీరైట్ చేశారట. 30 టైమ్స్. ఒక పని చేసేటప్పుడు శ్రద్ధ, ఒక పని చేసేటప్పుడు ఒక విధమైన భక్తి, ఒక పని చేసేటప్పుడు అందులో లీనమవడం, ఒక పని చేసేటప్పుడు అందులో ఇతరులకు ఒక పరమార్థాన్ని, అర్థాన్ని, అంతరార్థాన్ని ఇస్తుందని గుర్తించడం, ఒక పని ద్వారా ఎదుటి వ్యక్తికి మాత్రమే కాదు తరంతరం నిరంతరం జ్ఞానజ్యోతిని వెలిగించడం మాత్రమే కాదు, జాతికి ఉపయోగపడే, భరత మాతకు ఉపయోగపడే మహోన్నతమైన కార్యము నేను చేస్తున్న ఈ పనిలో ఉందని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరైనా కావచ్చు, హాస్పిటల్లో ఉన్న కాంపౌండర్ నర్సో డాక్టరో కావచ్చు, విశ్వవిద్యాలయాల్లోనూ స్కూళ్లలోనూ లేకపోతే పాఠశాలలోనూ ఉండే లెక్చరర్లు టీచర్లు ప్రొఫెసర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, అన్నం వండుతున్న ఒక తల్లి కావచ్చు, ఒక ఇంట్లో ఒక గృహిణి అన్నం వండుతున్నప్పుడు మనసులోంచి ప్రేమను కనుక అందులో కలిపితే అది అమృతం అవుతుంది. ఒక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు తన మనసును, తన హృదయాన్ని, తన ఆత్మను నిమ్మగ్నం చేసినప్పుడు ఖచ్చితంగా అది చదువు మాత్రమే కాకుండా జీవితాన్ని ఇచ్చే జ్ఞానపు వెలుగవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఏ పని చేస్తుంటే ఆ పనిలో లీనమవుదాం, ఏ పని చేస్తుంటే ఆ పనిని ఆస్వాదిద్దాం, ఏ పని చేస్తుంటే ఆ పని అందరికీ ఆనందాన్ని ఇస్తుందని నమ్ముదాం, ఏ పని చేస్తుంటే ఆ పనిలో ప్రపంచానికి ఉపయోగపడే పరమాణువులలో నుంచి శక్తి ఉత్పన్నమైనట్టుగా ఒక తెలియని కొత్త శక్తి వస్తుందని నమ్ముదాం, చేద్దాం. అబ్దుల్ కలాం ఆయనే మనకిచ్చిన అసలైన అడుగు జాడలు ఇవే అని నమ్ముదాం. తన కోసం ఏమీ సంపాదించుకోకుండా తాను సముపార్జించుకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని తర్వాతి తరాలకు పంచిపెట్టడమే ధ్యేయంగా శేష జీవితాన్ని గడిపి, అనుక్షణం అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని వర్గాలతోనూ, అన్ని వయసులతోనూ సంభాషించి, ఉపన్యసించి, చివరి శ్వాస వరకు పాఠాలు చెప్పడంలోనే లీనమై ఘనమైన, విలువైన,
అమూల్యమైన జ్ఞాన వారసత్వ సంపదను జాతికి అందించి మహాభినిష్క్రమణం పొందిన కారణజన్ముడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కలాం కలలను నెరవేర్చడమే మన తక్షణ కర్తవ్యం.